చంద్రబాబు బాగుంటే వస్తాడు ఏమే చేయకపోతే ప్రజలు ఉండారు బుద్ధులు చెప్తారు ఇది ఆయన చేసింటే వస్తాడు ఆ డా కేసీఆర్ చేసినాడు కాబట్టి వచ్చినాడు ఇడు చేసింటే వస్తాడు చేయలేదని 100% జనాలు తెలిసిపోయింది మార్పు వచ్చింది బీసీలు మారినారు ఎస్సీలు ఎస్టీలు మారినారు ఓల్డ్ ఏ మామూలుగా ఉండేది ఏ కులానికి వాళ్ళు ఉండారో ఏ పార్టీకి వాళ్ళు వాళ్ళు కాదు మైనస్ బీసీ వాళ్ళు మారినారు కామన్ పీపుల్ ఉంటారు మధ్యవర్గస్తులు వాళ్ళే వీళ్ళు పెంచేది వాళ్ళని పెంచేది ఎవడు వేయాలనుకుంటే పైకి వచ్చేది వాళ్ళే బీసీ వాళ్ళు ఎక్కడ ఉరిగితే అక్కడ గ్యారంటీగా వస్తుంది ఇప్పుడు అక్కడ పోయే పరిస్థితుల్లో లేవు ఇది వాస్తవమా కదా వ్యవసాయం వ్యవసాయం ఒక రైతుగా మీరు సంతోషంగా ఉన్నారా టీడీపీ వచ్చిన తర్వాత ఏమన్నా మేలు జరిగిందా ఏం జరిగింది పెద్ద ఇదేం సుముఖం లేదు అదే ఏం రైతుకి ఏం చెప్పి ఒరిగిందులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే బాగా ఏవైనా కానీ చేసిండేది ఇప్పుడంతా వాళ్ళు తినేక నాయకులు తినేక సరిపోతుంది కానీ ఇంకోటి ఇంకోటి ఏం లేదన్నమాట దోసకు తింటాడారు మొత్తం ఇసుక మాపి అవి ఇవి ఏమి నెమ్మ ఏం చిక్తే కాంట్రాక్టర్ కానీ ఏదన్నా ఇది కానీ చెరువు పూడికి తీస్తామని వాళ్ళు తోలుతమ్ముతున్నారు ఈ రోజు కూడా పోతుండే చెరువు నీళ్ళు మన్ను ఈ రోజు కూడా కమ్ముతున్నారు తోలాలి కదా ఒక్క కూడా ఒక్క ట్రిప్ కూడా తోలరు అన్ని అమ్ముకుంటున్నారు వాళ్ళు ఇసుక కానీ ఓ అప్పుడు కాడికి ఎక్కువ నిధులు ఇడిచినారు కానీ ఏమి వాళ్ళు తినే భోంచేసాక సరిపోయింది అంతే ఏమేం లేదు రైతుకు మాత్రం చాలా తద్మానం ఎప్పుడెప్పుడు చూడలేదు కూడా రైతుల కోసం మే నెలలో 12,800 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు జగన్ ఇస్తారని నమ్మకం ఉందా మీకు ఒక రైతుగా అది చెప్తాడు అది ఇంకంత వరకు ఏమైనా చూడాలి కదా ఆయనకి ఏదైనా రాలా చేయాలా ఇప్పుడు ఎవరైనా 10 వచ్చినప్పుడు కానొస్తుంది వాడు చేస్తాడా లేదా అంతేగాని ఊరికనే మాటలు చెప్తారు కానీ వాళ్ళు చేసే ఇది ఉండాలి కదా అప్పటికైనా మనం చేస్తాడని చెప్పలేము చేయలేడని చెప్పలేము ఆయన కూర్చుంటే చెప్తారు కూర్చొని ఎట్లా చెప్తాము చెప్తాడు ఆయన ఏమో ఈయన 600 చెప్పినాడు కనీసం 6 ఉడకలేవు చూపించేకి చంద్రబాబు నాయుడు చూపించేకి ఇస్తాడు దండిగా నిధులు వీళ్ళు తినేకే సరిపోతుంది మెయిన్ మెయిన్ లీడర్ తినేకి సరిపోతుంది అంతే అంతే ఫండ్స్ ఏమి రైతు రథమంట అవంట ఇవ్వడం దండిగా పెట్టాడు ఆయన డ్రిప్పులు స్ప్రింక్లర్లు వ్యవసాయం మధ్యలో రైతులను పట్టుడే ఓ ట్రాక్టర్ నీళ్ళు తీసుకోండి స్ప్రింక్లర్ పెట్టుకోవాలని స్ప్రింక్లర్లు రానీరు పైపులు రానీరు అన్ని రాజులు అన్ని నాయకులకే మధ్యలో నాయకులకి లీడర్లకే ఎమ్మెల్యేకి అనుచరులకు సన్న సన్న కాంట్రాక్టర్ వాళ్ళకే ప్రతి ఒక్కటి వాళ్ళకే పైన ఏమి ఇస్తారు రైతులకి ఏంటి రైతులకి ఎవరు ఇస్తారు 2 వీలర్ రోడ్లలో ఎప్పుడో చేయాల్సింది పాపం ఆయన చేస్తానని వీళ్ళు ప్రభాకర్ చౌదరి స్వరూప చేసేది వాళ్ళతో కోట్లు తినేది కోమటలతో దాన్ని పుల్లడ్డం వేసేది లేకుంటే కనీసం 2 వీలర్ పోతే కొట్టుకుంటాయి ఒకటి ఈ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ మరి ఎంతవరకు ఏం చేస్తాడు ఏం రాలి ఎఫ్ఐఆర్ అంతే సమస్యలు ఉంటాయి అందరికీ ఇంపార్టెంట్ అవసరమేది రోడ్డు బాగుంటే బస్సులు పోతాయి అన్నీ పోతాయి కదా దానికోసం కొన్ని పార్టీలు వచ్చేది నీకు డబ్బులు ఇచ్చేది మా ఇండ్ల పోతుంది ఇట్లే ఉన్నాయి అని చెప్పేది స్టేజ్ అమ్మనేది వాళ్ళు చెమ్మనేది నాయకులు నాయకులే ఎవరికి లాభము నాయకులకే లాభము ప్రజలకి ఏం లాభం లేదు కానీ నాయకుడిగా మేము తప్పట్లే వాడుగా ఎంతమందిని చూస్తాడు అందరినీ చూడమని చెప్పలేము మేము అతన్ని కూడా కానీ అతను చేసే పనులు ఇక్కడ అందరినీ క్యాడర్ అందనీయడంలే ప్రజలకు కార్యకర్తలకు వాళ్ళకు జెండా పోసే వాళ్ళకి ఎవరికి అందడంలే ఊరిని తాగాల్సిందే జెండా పోయాల్సిందే వీళ్ళు అంతే వీళ్ళ పనులన్నీ లాభాలన్నీ వాళ్ళకే నాయకులకి ఇప్పుడు నువ్వు ఒక కార్యకర్త పోతా ఒక నాయకునికి ఉంటే నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు ఎవరితో సీరెట్ ఇప్పించుకొని చదువుతుంటావు రేపు 10 వెనకైతే ఫాలోయర్స్ 10 నీకు ఒక కారు అన్నీ నీకే రెడీ అవుతానాయి ఇంకీడు నీకు సాయం చేసినోడు నీకు సీరెట్ ఇచ్చిన ఇప్పుడు నిన్ను అడుక్కో సీరెట్ తాగల నిజమైన కార్తీక ఎక్కడ పోతాడో తెలియదు అది ఎంత ఇసురుంది ఎక్కడ ఉండేటి పక్క ఉండేవి తాడిపత్రి మళ్ళీ ఇది సీటే ఇది జిల్లా మళ్ళీ జిల్లాలో అంటే ఇంత అద్దమానం ఉంటే ఎట్లా ఆటో వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలా ప్యాసింజర్లు ఎక్కడ వల్ల ఒక రైతు ఏదన్నా లగేజ్ తీసుకొని రావాలంటే మార్కెట్లోకి ఎట్ట రాలా వ్యవసాయము ఏదో మా పని కొద్ది రైతులు పని పోయేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఎవరో మనకు అట్లా రాజకీయాలు మనకు తెలవు లాభం లబ్ధి పొందినారా మీరు ఏ లాభం దేశమే జీతాలు ఉండి అవత పడుతున్నారు మా తిప్పలు మాకు తెలవు మళ్ళా ఏడ అప్పుల్లో ఉండాము పంటల్లా మా తిప్పలు ఏడు రైతులు రుణమాఫీ అయినా జరిగిందా కనీసం రుణమాఫీ జరిగింది వచ్చిన తాడుకు వచ్చింది పోయిపోయినా 40,000 లెక్క రాకపోయి ఉరువు రాకుండా అయిపోయా పడేక పడింది అంటారు బ్యాంకులో పడింది బ్యాంక్ కాడికి పోతే ఆడికి అగ్రికల్ ఆఫీస్కి పోంటారు 40,000 పడింది రాలే తిరిగి ఆచరించి పెడితే ఇంకా ఏం చేయాలి ఎట్లా మరి మీరు మేలు జరగాలంటే ఎట్లా రైతులకు మేలు జరగాలంటే ఎవరు వస్తే జరుగుతుంది పొద్దుటి కాకపోతే ఎవరు గెలిస్తే వాళ్ళు చిన్నప్పుడు తిన్నామనుకోవాలంతే అంతే తిన్నామని తిన్న పెట్టినప్పుడు తిన్నామనుకుంటాం ఇప్పుడేమో చెప్తున్నారు కొల్లక అయినా తిన్నప్పుడు మనం తిన్నాము బాగా చేసినాం అనుకుంటాం అంతే
ఉక్రాయ సముద్రము నార్పల సింగనమల గార్లజిన్న కూడేరు ఐదు మండలాలు మెయిన్ ఇడ ఈ ఐదు మండలాలకు ఏమి నీళ్ళు అందరి నివా టీబి డ్యాము ఆయకట్టు గుండె జీవనాడిది డ్యాంలో నీళ్ళు ముందు వచ్చాయి టీబి డ్యాంకి ముందు వచ్చాయి నీళ్ళు ఫుల్ అయిపోయింది డ్యామ్ ఎక్సెస్ అయిపోయింది అందరి నివా నీళ్ళు ఫుల్ శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఆ నీళ్ళని తీసుకొని సకాలంలో తింటే అందరికీ పంట పండేది కాంట్రాక్ట్ నీళ్ళు వచ్చే ముందర నీళ్ళు నీళ్ళు రిలీజ్ చేస్తామనగా కాంట్రాక్ట్ పనులు లైనింగ్ కాలు ఎడబుల్ పనులు నీళ్ళు బాగుపడేకి నాయకులు చోటక నాయకులు వాళ్ళు బాగుపడేకి టెండర్ని కాల్పార్ చేసి అప్పటికప్పుడు నిలబెట్టిపోతే నిలబెట్టి ఈ పంట అంతా అయిపోయినాక పని చేసుకోవచ్చు కదా లైనింగ్ ఏమి ఇంపార్టెంట్ కాదు అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది లేని ఫండ్స్ నువ్వు రైతులకు ఉపయోగపెట్టు నీళ్ళు వదులు వదిలింటే ఎంత పంట పండు ఎంత ఇప్పుడు ఈ చూడు ఎక్కడే కానీ పంట పండుతుందేమో చూడుకోండి ఇప్పుడు ఈ మొత్తం ఐదు మండలాలు తిరగండి అంత అరకూర పంటే చెవులు మంచి చలికాలంలో వదిలినాడు ఎక్కడ తప్పించి వదిలినాడు అది ఎడిచడము బంద్ చేయడం ఇంకా వారం రోజులు వస్తాయేమో నీళ్ళు అన్నీ ఎన్ని పోతానే మళ్ళీ నేత పెట్టుబడులు ఎక్కువైపోయా సకాలంలో వాటర్ వచ్చేసి అంత పండు అన్ని నీళ్ళు డ్యాములు ఫుల్ అయ్యి ఎప్పుడో ఎప్పుడో మన అదృష్టం కొద్ది డ్యాములు ఫుల్ అవుతాయి ముందే వర్ష దేవుడు బాగా అందరికీ ముక్క పండగలు చేసుకున్నారు వర్షం టీబీ డ్యామ్ ఫుల్ అయింది అంటే కొంతమంది రైతులు అన్ని నీళ్ళు వస్తాయని చెప్పేసి అందరి నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ సార్ ఒక్క చుక్కని ఒక్క పంట ప్రాపగా పండిని చూడుకోండిపోయి మీరు మండలాల్లో చూడండి ఎక్కడే కానీ ఏ రైతుకు ఉపయోగం లేదు అందరికీ నష్టమే ఇంత రైతు వ్యతిరేక విధానాలు అయిపోయాయి ఈయన వాటనేం అతనికి ఏం తెలుదు సీఎం గారికి ఏం తెలుదు వీళ్ళు ఇంజనీర్లు ఫండ్స్ వాళ్ళు కమిషన్కి ఇంజనీర్లకు కమిషన్కు చూడండి నాయకులు పనులు అర్థం పని నీళ్ళు పెట్టారు మళ్ళీ నీళ్ళు ఎత్తేసినారు బయటికి ఇప్పుడు ఒక బిల్లు ఏం చేసుకుంటారు ఎవరు ఉనే లైనింగ్ అంటే అదంటే ఇదంటే 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 నిలబెట్టి నాశనం చేసి పెట్టి రైతులందరినీ ఇది పెద్ద ఎఫెక్ట్ సార్ ఇది చాలా ఇబ్బంది సార్ ఈ ఐదు మండలాలకు మిగతా మండలాలకైతే మనకు తెలుదు ఈ మండలాలకు మాత్రం చాలా ఇబ్బంది ఇప్పుడు సింగనమల గాలజిన్న బుక్కరాయ సముద్రం నార్పల కూడేరు నీళ్ళు అవును సార్ అన్ని మంది నీళ్ళు ఐదు మండలాలు సమృద్ధిగా పండుతాయి పంటలు రెండు పంటలు పండే పండే నీళ్ళు సార్ ఇవి ఒక్క పంట పండించుకోలేకపోయినారు ఈసారి నీళ్ళు అన్ని నీళ్ళు ఉండుకొని కూడా 25 టీఎంసీ నీళ్ళు టీబీ డ్యామ్ నుండి ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చాయి అందరిమా నీళ్ళు ఆయనకి ఇప్పుడు కూడా వస్తున్నాయి పరిస్థితి లేదు ప్రాపర్ టైంలో వదులుతుంది సార్ మీకు ఆకలిని అన్నం పెడితే కదా సార్ తినేది ఇప్పుడు తెల్లవారుదాము లేదు అన్నం తిని బాబు ఏం తింటావు సార్ ఇద్దరు టైంలోనూ అట్లా అయిపోయింది పరిస్థితి ఏం చేస్తుంటారు మీరు ఆకుకూర వ్యాపారం ఇట్లా టీడీపీ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా మీకు ఇక్కడ మాకైతే పెద్ద అభివృద్ధి అయితే లేదు మీ ఏరియా ఏది మాది రేకులకుంట గ్రామం సింగనమాల నియోజకవర్గం అంటే ఆ ఏరియాలో అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే గారు కానీ ఏమైనా సహకరించినటువంటి పరిస్థితి లేదా మాకైతే లోకల్గా అయితే సహకరించడం లేదు పైనుంచి అయితే నిధులు అయితే వస్తున్నాయి కానీ మాకు లోకల్గా అయితే ప్రజలకైతే ఏవి ఇబ్బంది అందట్లేదు మాకు అంతెందుకు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఒక ఆఖరికి బాత్రూమ్లు కూడా మాకు ఇవ్వడం లేదు నాలుగేళ్ళు అయిపో వస్తున్నా కానీ పెన్షన్ నాన్నగారు చనిపోతే 4.5 సంవత్సరాలు అవుతున్నా కానీ అమ్మకు పెన్షన్ ఇప్పుడు మంజూరైంది వితంత పెన్షన్ ఎంత టార్చర్ పెట్టారంటే అంత టార్చర్ పెట్టినారు పెన్షన్ కోసం ఇప్పుడు మంజూరైంది ఇప్పుడు ఇస్తున్నారు 4.5 సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇస్తున్నారు అవును దీన్ని బట్టి మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి చదువుతున్నాడు ఎంసీఏ అయిపోయింది అప్పుడేమో బాబు వస్తే జాబ్ అన్నారు ఏం లేదు నిరుద్యోగభృతి అన్నారు నిరుద్యోగభృతి అంటే ఎప్పుడన్నారు నిరుద్యోగభృతి అధికారంలో రాగానే నిరుద్యోగభృతి అన్నారు ఎలక్షన్ ఒక సంవత్సరం ఉందనగా నిరుద్యోగభృతి పెట్టినారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు అట్టడుగు స్థాయిని ఉన్న వాళ్ళకి మేలు జరగాలంటే ఎలాంటి ప్రభుత్వాలు రావాలనుకుంటున్నారు అయితే మార్పు అయితే కోరుకోవాలి మార్పు అయితే మార్పు ఎవరు అనుకుంటున్నారు ఎవరైనా కానీ మార్పు అయితే కావాలి ఎందుకంటే అప్పుడైతే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞాడని చెప్పేసి చంద్రబాబుకి అందరూ ఓటేశారు కానీ ఆయనైతే చేస్తున్నాడు కానీ కింద స్థాయిలో అయితే అమలు కావడం లేదని నా అభిప్రాయం ఆయనైతే చేస్తున్నాడు కానీ కింద స్థాయిలో అయితే అమలు అధికారుల నిర్లక్ష్యం అయితే ఉంది దానికని ఈసారి అయితే మార్పే కోరుకుందాం అనుకున్నాం ఆయనైతే వ్యక్తిగతంగా అయితే చంద్రబాబు నాయుడు అయితే ఓకే కానీ కింద స్థాయిలో అయితే అమలు అయితే జరగడం లేదు పవన్ కళ్యాణ్ ఉపయోగమే లేదు ఎందుకంటే చిరంజీవి గారు ఆయన చేతే కాలేదు ఇంకా పవన్ కళ్యాణ్ చేత ఏమవుతుంది చెప్పండి అసలు లేదు పవన్ కళ్యాణ్ చేత అయితే కాదు అంత ఇంత అయితే జగనన్న చంద్రబాబు నాయుడు కన్నా అవకాశాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్కి అయితే అవకాశాలు అయితే లేవు